అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు వారం రోజుల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ల నుంచి అందించిన హామీ తుంగలో తొక్కి 3 సంవత్సరాల తర్వాత వివిధ పోరాటాలు చేసిన తర్వాత నేను సిపిఎస్ అమలు చేయలేను, మరొక దుర్మార్గమైనటువంటి జిపిఎస్ విధానాన్ని మాత్రమే అమలు చేస్తానని నిశ్చితంగా ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఖండిస్తోంది. ఈ రోజు 185,000 పైసలు కూడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న 125,000 దాదాపుగా 3 లక్షల మంది పైసలకు సిపిఎస్ ఉద్యోగుల మొత్తానికి కూడా న్యాయం చేస్తామని నమ్మి ప్రజలందరూ కూడా ఈ రోజున పీఠం ఎక్కించిన తర్వాత దాని నమ్మకాన్ని ఒప్పు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా నేను సిపిఎస్ రద్దు చేయలేదు, జిపిఎస్ విధానాన్ని తెస్తాననేటువంటి ఈ రోజు జిపిఎస్ విధానం కూడా కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధానమే, వాళ్ళకి లాభం తప్ప ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక్క రూపాయి కూడా లాభం వచ్చేటువంటి లేదు. ఇది గ్యారంటీ లేనటువంటి పెన్షన్ అని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం గ్యారంటీ అని పెన్షన్ చెప్తా ఉంది, 33% ఇస్తామని చెప్తోంది. ఇది వాస్తవం కాదు. మొత్తం మా దగ్గర నుంచి తీసుకునేటువంటి కంట్రిబ్యూషన్ మొత్తం కూడా వాళ్ళ కార్పొరేట్లకు మాత్రమే కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గతంలో సీఎంఓ కార్యాలయాన్ని ముట్టడికి పిలిపించాం. దాని తర్వాత ఇప్పుడు దరిదాపుగా 5,000 మంది ఫ్యాక్టరీకు ఉపాధ్యాయులకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఉద్యమాలు చేస్తే ఎత్తరికలు చేసుకోలేదు తప్ప కేసులు పెట్టినటువంటి చర్చ లేదు. ప్రభుత్వం కేసులు పెట్టే పరిస్థితి భయపెట్టే పరిస్థితి చేస్తోంది. ఎన్ని భయపెట్టినా ఇప్పటి నుంచి దరిదాపుగా డిసెంబర్ వరకు సంతకాల సేకరణతో పాటు ఇంటింటికి సిపిఎస్ ఉద్యోగి దగ్గరికి వెళ్ళటం, దానితోపాటు పాదయాత్రలు చేయటం, దానితోపాటు మిగిలినటువంటి అన్ని చోట్ల తెనకేరణ లాంటి కార్యక్రమాలు చేయటం, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 1 నుంచి అవసరమైతే ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేయడానికి కూడా వెనకాడమని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎక్స్పీరియన్స్ మిగిలిన సంఘాలను కలుపుకుని సిపిఎస్ రద్దు చేయాల్సిందే, సిపిఎస్ను అంగీకరించాం, ఖచ్చితంగా ఓపీఎస్ని అమలు చేసేదానికోసం చిత్తశుద్ధితో కృషి చేసేదాకా ఈ ప్రభుత్వం మీద దీర్ఘకాలిక పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.